గురు తింటానికి టిఫిన్ అవసరం గాని ఇది అవసరమా ను చేయగడుకున్నావా ఎన్నాక ఎలాగ కడుకుంటాం కదా గుడ్ మార్నింగ్ సార్ రావయ్య బోసు టిఫిన్ చేయి ఈ కొత్త సాబ్ ఎవరు సాబ్ బోసు అని కానిస్టేబుల్ నిన్ననే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు నమస్తే బోసు అబ్దుల్ అని హోటల్ ఓనర్ పేరుకు మాత్రమే ముస్లిం మనసు మాత్రం హిందూ ముస్లిం భాయి భాయి మనకి ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు లేవు బెట ఇది మీకు సాబ్ ఇందులో షుగర్ లేదయ్యా మీ వంటో ఉందిగా సాబ్ అందుకే ఏలే మా ఆవిడైనా మర్చిపోతుంది కానీ నువ్వు మాత్రం మర్చిపోకండి సాబ్ డబుల్ తీసుకోండి తీసుకోండి సార్ నొక్కు సాబ్ నొక్కు మన దగ్గర డబుల్ తీసుకోడయ్యా మనం ఇస్తేగ సార్ వాళ్ళు తీసుకోవడానికి చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఓ మాట చెప్పేవాళ్ళు సార్ రే నీకు ఆకలిస్తే ఆకలినైనా చంపుకో గాని ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని అబ్దుల్లా ఈ రోజు నుంచి మా దగ్గర కూడా నువ్వు డబ్బులు తీసుకోవాలి సార్ తప్పుగా అనుకోకండి బలేవాడివయ్యా ఒక సెంటిమెంట్ డైలాగ్ తో మా గుండెల్ని పిండేశావు బాస్ పిండేశావు చూస్తారేంటి రా వసూలు చేయండి డబ్బులు త్వరగా వసూలు చేయండి చింతకాయల దుర్గ మనుషులయ్యా వాళ్ళెవరైతే మనకేంటి సార్ ఇచ్చివాడు ఏంటయ్యా దుర్గా అంటే ఎవరో తెలుసా మనిషి రూపంలో ఉన్న మృగం కొన్ని సంవత్సరాలుగా ఈ వైజాగ్ సిటీని శాసిస్తున్నవాడు వాడి పేరు చెప్తే ఇది పోసుకునే వాళ్ళు కూడా ఆపేస్తారు వాళ్ళని చూసినప్పుడల్లా కసితేర కొట్టాలనిపిస్తుందయ్యా కానీ ఎదురు పడితే నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేం వాళ్ళకి అర్థబలం అంగబలం రాజకీయ బలం పోలీసు బలం అన్నీ ఉన్నాయ్యా అవునయ్యా లీవ్లో ఉన్న మన సిఐ బాబ్జీ వాడి కాళ్ళ దగ్గర కాపలా కుక్కలాగా పడి ఉంటాడు ఎంపీ యేసురత్నం దుర్గకి బ్యాక్ బోన్ ఎంపీ యేసురత్నం దుర్గ ఒకప్పుడు చిల్లర దొంగలు పిక్ పాకెట్ల నుంచి ఇప్పుడు బిగ్ షాట్లుగా ఎదిగాడు యేసురత్నం రాజకీయాల్లో ఎదిగాడు దుర్గ రౌడీయిజంలో రారాజయ్యాడు రాజకీయం నిలబడడానికి రౌడీయిజం కావాలి రౌడీయిజం నిలబడడానికి రాజకీయం కావాలి ఈ రెండు కలిసి సిటీని మారణ హోమం చేస్తున్నాయి నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు రోజునే నారాయణ అనే ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు కారణం తెలుసా దుర్గకి సంబంధించిన కార్లన్నీ స్టేషన్లో పెట్టినందుకు అతని భార్య చేతే కోర్టులో నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అని సాక్ష్యం చెప్పించారు అంతటి దుర్మార్గులయ్యా వాళ్ళు ఆవేశపడకో అంటే వాళ్ళు ఏం చేసినా మనం ఊరుకోవాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నువ్వు ఒక సామాన్యమైన కానిస్టేబుల్ వి నువ్వు ఏమీ చేయలేవు వాళ్ళని ఢీకొనాలంటే నీతి నిజాయితీ కాదయ్యా దమ్ము దమ్ము కావాలి నీ పై ఆఫీసర్ గా చెప్తున్నాను సైలెంట్ గా కూర్చో అరటికల్ల పైసలు అడుగుతున్నావు ఏం వ్యాపారం చేసుకోవాలని ఉందా లేదా ఏమిటయ్యా ఈ ఆవేశం నా కారణంగానే నీకు ఇంత కోపం వచ్చింది కదా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద నా మాట విను లే లే పద వెళ్ళిపోదాం దా ఏ శాస్త్రి ఏంటయ్యా మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నావా నమస్తే అన్న డ్యూటీకి టైం అయింది అందుకు వెళ్తున్నావు ఏం పోలీసులయ్యా మీరు రే శాస్త్రి మాకు ఒక్కరోజు పోలీస్ స్టేషన్ లో ఉండడానికే కోరుకుంటున్నాం మీరు సంవత్సరాల తరబడి స్టేషన్ లో ఎలా ఉంటారా ఏంట్రా అలా చూస్తున్నాడు కొత్తగా వచ్చాడా అవును కొత్తగా చేరాడు బోసు అని అంటే బోసు అంటే సుభాష్ చంద్ర బోసా
మన దేశానికి స్వాతంత్రం తెచ్చి నీడేరా రాజశేఖర్ డ్రెస్ ఉండాలి కదమ్మా ఇవ్వు శాస్త్రి ఇవ్వు యూనిఫామ్ జోలికి రావద్దనా ఆ టోపీ నీకు సూపర్ గా ఉంటుంది అయితే అది కూడా తీసుకున్నారా